నుంచి కరెంట్ చేయడం తెలుసు, అలాగే నీటి నుంచి కరెంట్ తీయడము తెలుసు. అలాగే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటిది గాలి నుంచి కరెంట్ తీయడం కావచ్చు, సూర్యరశ్మి నుంచి కరెంట్ తీయడం కావచ్చు తెలుసు. అలాగే నీళ్ళని రొటేట్ చేస్తూ, అంటే పైనుంచి కిందకి పడేస్తూ మళ్ళీ తిప్పి వెనక్కి పంపిస్తూ కరెంట్ తీయడం కూడా వచ్చు. ఇలాంటివి కూడా ఇప్పుడు కొత్తగా ఆవిష్కరణ. ఇప్పుడు ఇదే కాకుండా కరెంట్ నుంచి కరెంట్ తీయచ్చట. మనం లైట్ వేస్తే కరెంట్ వస్తుంది, కరెంటు పాస్ అయ్యి అందులోకి వెలుగుతుంది, ఆ వెలుగులో నుంచి కూడా కరెంటు తీయచ్చు అన్నటువంటి తాజా పరిశోధన సంచలనాత్మకం. ఇళ్లలో సిఎఫ్ఎల్ ఎల్ఈడి బల్బుల కాంతి నుంచి విద్యుత్తును తయారు చేసేందుకు దోహదపడే సరికొత్త పరికరాన్ని ఐఐటి మండి శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటీ పరికరాలు ప్రస్తుతం బ్యాటరీల ఆధారంలోనే పనిచేస్తున్నాయి. జీవితకాలం ముగిసిన బ్యాటరీలతో పర్యావరణానికి హాలు కలుగుతుందన్నపైన ఐఐటి పరిశోధకులు దృష్టి సారించారు. బల్బుల వంటి కృత్రిమ వనరుల నుంచి కాంతిని గ్రహించి విద్యుత్ను ఉత్పత్తి చేసేలా థిన్ ఫిల్మ్ ఎఫిషియంట్ ఫోటో వోల్టాయిక్ సెల్స్ని రూపొందించారు. వీటిలో సెన్సర్లు, వైఫై రోటర్లు, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ రీడర్లు వంటి పిఓటీ పరికరాలు సమర్థంగా పనిచేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్, గౌతమ్ బుద్ధ విశ్వవిద్యాలయ నిపుణులు కూడా ఈ పరిశోధనలో పాలుపంచుకున్నారు.